నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19 శ్రీకాళహస్తి పట్టణంలోని జెడ్పీ బాలికోనత పాఠశాలలో అమ్మఒడి కార్యక్రమంలో శాసనసభ్యులు బిఏపు మధుసూదన్ రెడ్డితో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుకోవాలి అనుకుంటున్న నిరుపేదల కోసం జగనన్న మదిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన పథకమే అమ్మఒడి అని ఎంపీ గురుమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి లబ్ధిదారులైన పిల్లలు మామ మామ జగన్మామ అంటూ లయబద్ధంగా చేసిన భరతనాట్యం చూపర్లను ఆకట్టుకుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల చదువుకు ఆటంకం రాకుండా, మధ్యలో చదువు మానేయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే ప్రతి సంవత్సరం 15,000 రూపాయల డబ్బులు జమ అయ్యే విధంగా రూపొందించిన పథకం. ఈ పథకం పేదవారి బతుకుల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను నిరుపేద విద్యార్థులకు చేరువ చేస్తూ వారి భవిష్యత్తు ఉన్నతికి దోహదపడే విధంగా విద్య చేతనే పేదరికాన్ని, సమాజంలోని అసమానతలను పారద్రోలవచ్చని బలంగా విశ్వసించే వ్యక్తిగా నాడు రాజన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి అట్టడుగు స్థాయిలో ఉన్న పేద విద్యార్థులు కూడా అందరి ద్రాక్షలో ఉన్న ఉన్నత విద్యను అభ్యసించే విధంగా మహోత్తర పథకాన్ని రూపొందించగా నేడు ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకున్న జగనన్న మరో అడుగు ముందుకేసి అమ్మఒడి విద్యాదీవెన పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆంగ్లేయ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ఎంతో ఇష్టమైనటువంటి అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీలోని శ్రీకాళహస్తి గర్ల్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మన గౌరవనీయులు, పెద్దలు, మా అన్న మన ప్రియతమ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్న గారికి, అలాగే గౌరవనీయులు, పెద్దలు, సౌమ్యులు, ఎప్పుడూ పాజిటివ్ మైండ్తో ఉండేటువంటి మన కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, డిఈఓ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ఉన్నటువంటి అక్కా చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పేద పిల్లలు మాకు సరైన అవకాశాలు, సరైనటువంటి వసతులు లేకుండా మేము చదువుకోలేకుండా పోయాం అన్న ఆలోచన ఏ ఒక్కరోజు ఆ పిల్లల మదిలో ఆ తలంపి రాకూడదన్న ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చదువుకోవడానికి అన్ని అవకాశాలు, వాళ్ళు ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా నాడు నేడు ద్వారా అన్ని అధునాతన హంగులతో మన పాఠశాలని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అలాగే డబ్బులు లేవు, డబ్బులు లేకుండా పిల్లలు ఇంట్లో పెట్టి పనులు చేసుకోవాలా అన్న ఇది లేకుండా సంవత్సరానికి కరెక్ట్గా ఒక డేట్ని పెట్టుకొని ఆ డేట్లో 15,000 రూపాయలు మన అక్కా చెల్లెళ్ళ అకౌంట్కే వేయడం జరుగుతూ ఉంది. అలాగే పిల్లలకి మంచి యూనిఫామ్స్ కావచ్చు, సాక్సులు కావచ్చు, షూలు కావచ్చు, బ్యాగులు కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, పాఠ్య పుస్తకాలు కావచ్చు ఇన్ టైంలో ఇస్తూ, అలాగే పాఠశాలల్లో భోజన వసతి కూడా కల్పిస్తూ జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పౌష్టికాహారాన్ని
వాళ్ళకి అందిస్తూ ఎలాంటి పోషకాహార లోపం లేకుండా చూసుకుంటూ. సో ఎవరు చేస్తారు ఇవన్నీ? మన పిల్లలు మన బిడ్డల్లాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న బిడ్డలు కూడా అనే గొప్ప మనసుండేనే చేస్తారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పైబడుతున్నా కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇన్ని వసతులు, ఈ విధంగా 1,000,000,000,000 రూపాయలు చదువు మీద ఏ ఒక్క ముఖ్యమంత్రి ఖర్చు పెట్టట్లేదు. ఈ దేశంలో ఎవరైనా ఖర్చు పెడుతున్నారంటే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ దేశంలో ఎక్కడ కూడా మనకు రాబోయే రోజుల్లో మన స్కూల్ పిల్లలందరికీ కూడా ట్యాబులు అయిపోతున్నారు. అలాగే కొన్ని కార్పొరేట్ స్కూళ్ళకే తయ్యప్పై కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీ మీద ట్రైన్ చేస్తున్నటువంటి బైజూస్ సంస్థ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకొని మన పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద కంపెనీలతో టైప్ చేస్తున్నారో అదేవిధంగా బైజూస్ సంస్థతో టైప్ చేసుకొని మన పాఠశాలలో ఉన్న ట్యాబ్స్ ద్వారా అధునాతన బోధనా పద్ధతుల్లో బోధన చేయబోతున్నారు. సో ఇలా ఏ ఒక్క విషయం తీసుకున్నా కూడా ఎక్కడ విద్య విషయంలో వెనకంజ వేయకుండా, అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టి మనం చూసాం ఈ మధ్యన ఆ బెండపూడి పిల్లలు ఎంత బాగా ఇంగ్లీష్లో అనర్గలంగా అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడుతున్నారు. అలాగా మన స్కూళ్ళలో చదివే పిల్లలందరికీ ఎలాంటి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ 15 రోజులకు 4 రోజులకు ఒకసారి రివ్యూ నిర్వహించి ఏ విధంగా ఉన్నాయి, అంత బాధ్యతగా చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వారిని ఎప్పుడు కూడా మనం గుండెల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఏ ఒక్క తల్లి అకౌంట్లోనూ మిస్ కాకుండా డబ్బులు పడాలనే ఉద్దేశంతో మన కాళహస్తి నియోజకవర్గంలో మొదన్న ఎప్పటికప్పుడు అధికారులను పిలిపించి మాట్లాడుతూ ఎక్కడ ఏ స్కూల్లో ఇంకా వసతులు మెరుగుపరచాలి, ఏమన్నా మిస్ అయ్యాయా అని ఆయన ఏ ఒక్క స్కూల్ మిస్ కాకుండా ఆయన ప్రయత్నం చేస్తూ ఈరోజు స్కూల్కి వస్తే ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో. మనం కేవలం మన కాళహస్తి నియోజకవర్గానికి మాత్రమే ఈరోజు అమ్మఒడి ద్వారా 39,43,00,000 రూపాయలు మీ అందరి అకౌంట్లోకి రాబోతుంది. దాదాపు దీని ద్వారా 26,280 మంది ఈరోజు మహిళా తల్లుల యొక్క అకౌంట్లో డబ్బులు పడబోతుంది. అలాగే ఇక్కడ చదువుకున్న పిల్లలు, కాస్త చదువుకొని బయట వచ్చిన పిల్లలు స్కిల్స్ లేకుండా వాళ్ళు ఉద్యోగాల్లో ఉద్యోగ అవకాశాల్లో వెనకబడకూడదని స్కిల్ యూనివర్సిటీని కూడా మన కాన్స్టెన్స్లోనే ఏర్పేట దగ్గర ల్యాండ్ కూడా అలాట్ చేసి ఆ పనులు కూడా స్పీడప్ చేయాలని అన్నా నేను ఇద్దరం ప్రయత్నం చేస్తాను. అలాగే అంబేద్కర్ నవోదయ స్కూల్ కూడా మనకు శాంక్షన్ అయ్యి అది కూడా ఏర్పేటలో నేను కూడా ల్యాండ్కి సంబంధించిన ప్రపోజల్ పంపిస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు. అలాగే ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మదన్న గౌరవ ముఖ్యమంత్రి అందరం కలిసి ఈరోజు అపాచీ సంస్థకి మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఒక ఐటీ కాన్సెప్ట్ సిటీకి కావచ్చు, అలాగే తిరుపతి మన రేణుగుంట ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎంఆర్ఓ విషయంలో కావచ్చు, ఇలా ఏ విషయాలు తీసుకున్నా కూడా శక్తి మంచం లేకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మదన్న నేను ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తూ మీరు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా అధికారుల యొక్క సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాలతో ఇద్దరం మా వంతు ఏమాత్రం తప్పు లేకుండా పనిచేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే మీ అందరి ఆశీస్సులు మదన్నకి నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను.